కర్నూలు జిల్లా కోసిగిలో చిరుతపులులు తరచు గ్రామంలోకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై రెండు చిరుతపులులు తిరుగుతున్న దృశ్యాలను చూడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కోసిగికి చెందిన యువకులు ఉద్యోగులు తెల్లవారుజామున కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో వాకింగ్ చేస్తున్న సమయంలో రెండు చిరుతపులులు కనిపించడంతో భయాందోళనకు గురైనట్లు వారు తెలిపారు. గ్రామం చుట్టూ కొండలు ఉండటంతో ఆ కొండల్లో గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా నివాసం ఏర్పరచుకున్న చిరుతపులులు కోసిగి ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. తిమ్మపకొండలో నాలుగు చిరుతపులులు స్థావరం ఏర్పాటు చేసుకుని నిత్యం గొర్రెలపైన కుక్కలపైన కోతులపైన దాడులు చేస్తూ వాటి ప్రాణాలను తీస్తున్నాయి. ఇప్పటికే దాదాపు కోసిగి పరిధిలో సుమారు 30 గొర్రెలకు పైగా దాడి చేసి చంపేశాయి. ఇందులో భాగంగానే గురువారం తెల్లవారుజామున కోసిగి తిమ్మప్పకొండలో రేణుకా ఎల్లమ్మదేవి ఆలయ సమీపంలో పెండెకంటి ఈర్రెడ్డికి చెందిన 20,000 విలువ చేసే గొర్రెలను చిరుతపులి దాడి చేసి చంపేసింది. తెల్లవారుజామున కుక్కల అరుపులతో తిప్పమ్మ అనే వృద్ధురాలు తలుపు తెరిచి చూస్తే ఇంటి ముందే చిరుతపులి నిలబడి ఇంటి దగ్గర కట్టివేసిన గొర్రెను తింటున్న దృశ్యం చూసి భయాందోళనకు గురైంది. వృద్ధురాలను చూసిన చిరుతపులి పక్కనే ఉన్న తిమ్మప్ప కొండల్లోకి వెళ్లిపోయింది. ఈరోజు గొర్రెలపైనే దాడి చేస్తున్న చిరుతపులులు భవిష్యత్తులో ఇంట్లో ఉన్న చిల్లపిల్లలపైన తమపైన దాడి చేయవని గ్యారంటీ ఏమిటని మహిళలు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతుందని, మా ప్రాణాలకు చిరుతపులుల వల్ల ఏదైనా హాని జరిగితే దీనికి పూర్తి బాధ్యత ఫారెస్ట్ అధికారులదే అని అంటున్నారు. పెద్దగా ఇప్పుడు ఇవాళ మంచి తినింది మనుషులు తింటే రాత్రి ఏళ్ళలోకి పొద్దులకు వస్తాం కదా సార్, కాలు మనిషికి తింటే ఎట్లు సార్ గొట్లో ఉండమా? మీరు పట్టేయాలి కదా సార్, ఇది రూపాయి 2 రూపాయలు సార్, ఎవరు సార్ కష్టపడితే కదా వచ్చేది. చూడు సార్ ఇట్లా జరిగింది, ఇలా ఇవాళ గొర్రె తినింది రేపు మమ్మల్ని తింటుంది, ఎట్లు చేయాలో మీరు చెప్పాలి సార్ మాకి. చూడు సార్ మా ఇంత కొండ మీద ఉండమ్మ రాత్రి అంత ఫూట్ వచ్చింది, రాత్రి పిల్లలు దొడికే వచ్చా, ఎక్కడ పోవాలి సార్?